కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విశాఖ మద్దిలపాలెం వద్ద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు కోరుతూ ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు ముందుగా జవహర్లు అర్పించి కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, గత 25 రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా వారి సమస్యలను పరిష్కారానికి చొరవ చూపడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రజా సమస్యలు తప్ప మిగతావన్నీ వారికి ముఖ్యమైనవి, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నూతన పార్లమెంట్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన రైతులను మభ్యపెడుతూ సభలు సమావేశాలు అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేంద్రానికి రైతుల పట్ల అంత ప్రేమే ఉంటే చేసిన చట్టాలను ఎందుకు ఉపసంహరించుకోలేదని ప్రశ్నించారు. రాను రాను రైతన్నవాడు ఉండకూడదని కంకణం కట్టుకుని కేంద్రం వ్యవహరిస్తుందని విమర్శించారు. కేవలం కార్పొరేట్ శక్తులైన అదానీ, అంబానీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఈరోజు దేశం సౌభాగ్యంగా ఉండాలి, రెండు పూట్ల తిండి తినాలి, అట్లాగే ఈ దేశం కోసం హార్మిసలు పాటుపడుతున్న అన్నదాతలు ఈరోజు 33 మంది అమరులయ్యారు. మనందరూ తెలిసి బ్రిటిష్ చరిత్ర, జలియన్వాలా బాగుకి పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చూస్తున్నప్పుడు తోటాల పేల్చి చంపేశారు. ఈ మోడీ గారు చాలా నిర్దక్ష్యంగా నరరూప రాక్షసుడిగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. కాబట్టి 33 మంది ఈరోజు చనిపోయారు. అమర వీరుల యొక్క కృషి పోదు, ఖచ్చితంగా ఈ నల్ల చట్టాలు పోయే వరకు పోరాటం చేస్తాం, తాడేపేడ తేలుస్తాం ఈ ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ రైతాంగ పోరాటం ఒకప్పుడు ఒక రాష్ట్రంలో స్టార్ట్ అయింది, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తూ ఉంది. ఒకవైపున కార్మికులు కార్మిక చట్టాల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు, మరోవైపున రైతాంగం రైతాంగ చట్టాల కోసం పోట్లాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు మోడీ గారు ఒక విషయం చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు, నా మాట విశ్వసించండి అని. ఏం మాట విశ్వసిస్తా, మొట్టమొదటి నేను చెప్పాను నల్ల చట్టాలని నేను రద్దు చేస్తాను, నల్లధనాన్ని తీసుకొస్తానని, చేయలేకపోయాడు. జిఎస్టీ తీసుకొచ్చాడు, జిఎస్టీలో రాష్ట్రాలకి సమృద్ధిగా ఇస్తానని చెప్పాడు, అది చేయలేకపోయాడు. నిన్ననే మనందరూ తెలుసు కరోనా నాకు ఒక 15 రోజులు ఇవ్వండి, మొత్తం గిన్నెలు కొట్టండి, అట్లాగే దీపాలు పెట్టండి అన్నారు. ఇన్ని రోజులు చూసాం దాదాపు 1,10,00,000 మందికి కరోనా సోకింది, 10,00,000 మంది చనిపోయారు భారతదేశంలో. దానికి పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు మోడీ గారు నమ్మకం అంటే ఎవరికి నమ్మకం అంటే రిలయన్స్ కంపెనీ లాంటిది, అట్లాగే అదానీ కంపెనీలకి లాభాలు తీసుకొచ్చేదానికి నమ్మకం పెట్టాలి తప్ప ప్రజలకు మాత్రం బాగు చేసేది కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. గత నెల 26 నుండి పార్లమెంట్ లో దొడ్డుదారిన ఆమోదం పొందింపు చేసుకున్న, రైతు మెడకు ఉరితాలు తగిలించేటట్టు 3 వ్యవసాయ చట్టాలు తక్షణమే రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతన్నలు 33 మంది మరణించినారు. వారందరికీ వామపక్ష పార్టీల తరఫున ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా జవహర్లు అర్పిస్తున్నాము. జవహర్ మృతవీరులకు ఆందోళన.